అంత నువ్వు తినిస్తే ఎట్లా బాబాయ్, మీ ఆవిడకి కూడా ఇవ్వాలని చెప్పి 33,000 ఆవిడ చేతిలో నేను పెట్టిన. ఆవిడ ముస్లిం కదా, అల్లాని నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా, ఒట్టేయ మనం ఇచ్చారా లేదు. నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను, నేను ఒట్టేస్తాను. అలాగే అగ్గిపెట్టి మా చాలా అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది. ఇద్దరు పిల్లలు, ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. నిజంగా ఒక రూపాయి ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నావు, నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు నువ్వు. ప్రూఫ్స్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె? 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూలో? రోడ్డు మీద కూడా వదిలేశారని అంటుంది, రోడ్డు మీద వదిలేసామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళిన లకడీకాపూర్, లకడీకాపూర్లోనా అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి ఇద్దరిని ఎక్కించి వాళ్ళ బాబుకి కూడా ఫోన్ చేసిన, ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకి పెట్టిన. తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదనలేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు, మీ ముందులో చెప్పేశాము. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు. ముందే చెప్పిస్తాం మాకు, ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళా ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకు మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు, అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడు. విజయగౌడు కొనిచ్చేసే అన్నాడు, ఓకే అన్నారు. మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి, నేను దగ్గర నుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ పరిగెట్టుకుని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయామంటుంది. ఎన్ని అబద్ధాలు అండి ఇవన్నీ. తర్వాత ఏంటి, వీళ్ళ మొబైల్ పోయిందని తర్వాత డైలీ ఆ శిశింద్రి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడండి, రోజుకు 2 పూట్లు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకు అంత విషయం కక్కుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి, ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసిస్తారు, ఒక 56 లక్షలు వచ్చేస్తాయి ఒక పర్సన్ దగ్గర నుంచి. ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు? ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్. ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు. ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు, ఇప్పుడు షూటింగ్స్ కి వస్తే మా మీద పడిపోతున్నాడు. ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో. నిజమే, అది నిజమే. నైట్ నైట్ లేదు, పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది ఆఫ్ ఉంది, అదంతా అతనికి అవసరం లేదు. కొరికేయడము, కొట్టేయడం, నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ. నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరమా తన్నులు తిట్లు తిన అంత అవసరం అంటే, ఇట్స్ ఓకే పర్లేదు షూటింగ్ అంటే, షూటింగ్ ని షూటింగ్ లో చూడట్లేదు తను అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, పట్టుకుని చేయి పట్టుకుని తిప్పేస్తాడు వదలడు. షూటింగ్ లో నాకే కాదు, ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 టైమ్స్ కొడితే 2 టైమ్స్ ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా మాసిపోయింది, మేము చెయ్యం అసలు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోల్ అనమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు, నాకు వద్దు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు. అది ఎంత అబద్ధం! అసలు అందరికీ తెలుసు షూటింగ్ లో మచ్చ మందిస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే. అందుకే వాళ్ళు మందిస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మందు ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోసేది ఆమె. ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం, మ్యాన్సన్ హౌస్ మై హౌస్, 5 బాటిల్ పెట్టుకున్నాం కార్లో, విజయగౌడ్ కార్లో. డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 గంటలు అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడు పోయమ్మా, మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోసిస్తాం తక్కువ పోసిస్తాం అంటావని అంటే ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా ఉందంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో, ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని, అగ్గిపెట్టి మధ్య పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటుంది. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6 ప్రాణం అంటున్నావు. రావచ్చు ఇంకొక అమ్మాయి వచ్చింది కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ వాళ్ళ అక్క సుజాత ఏమంటుంది అంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం, 6 ప్రాణం అంటుంది కదా. అమ్మ నీకు 6 ప్రాణం అంటున్నావు కదా, మీ ఇంట్లో చాలా మంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు 4 ఉన్నారు, అందరు కూడా యువకులే, అందరు కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళే. మరి 4 కష్టపడి ఆయన మత్స్యంతో నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు, నాకు షూటింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా. మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా, నువ్వు కూడా చాలా మా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 ఇయర్స్ 38 ఇయర్స్ అంటున్నావు కదా, మరి నువ్వు కూడా కూలో నాలో చేసి తమ్ముడిని పెంచవచ్చు కదా. ఎందుకు షూటింగ్ తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం? నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముడిని మీరు పెంచుకోండి, 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి. లేడీస్ కదా, కంఫర్ట్ ఉంటే పట్టలేసుకుంటాం నైట్ టైం, మాకు కూడా చేసి చేసి తీసుకొచ్చి కంఫర్ట్ బట్టలకే చూస్తాం కదా, అలా మేము కంఫర్ట్ గా పడుకుందామని నైట్ వేసుకున్నాం. అది ఇక్కడికి ఉంది. అయితే వాళ్ళక్క మాకు పిలిచింది, నిద్రపోతున్నాం, అమ్మ లేకండి అంది.
ఏందా ఆంటీ గారు, ఆంటీ అలా అక్క ఏంటి అక్క అన్న. అయితే ముందు మీరు బట్టలు తీయండి, డ్రెస్ వేసుకోండి లేదా ప్యాంట్ వేసుకోండి అని అంది. వేసుకోలేం అక్క, షూట్ లో వేసుకొని అన్ని వేసుకోవాలంటే కొంచెం ఫ్రీ, మా ఫ్రీనెస్ కావాలి అంటే మా మచ్చేదని చేస్తే తర్వాత నన్ను అడగొద్దు, ముందే చెప్పింది, ముందే చెప్పేసింది అక్క. చెప్పిందా లేదా ఆకు నీకు తెలుసు అక్క, ముందే చెప్పేసింది. ముందు నువ్వు లేచి ముందు డ్రెస్ వేసుకోండి, మా మచ్చేదని చేస్తే నాకు సంబంధం లేదు అని అన్నాడు. సర్లే అని పడుకుని డిస్క్ ఇచ్చాను కంటిన్యూగా. వెళ్ళి నేను బయట ఉన్న మన విద్యు సార్కి చెప్పాను, విద్యు గారు ఇలాగ వేసుకోమంటున్నారు అన్నయ్య, విద్యు అన్నయ్య ఎలా వేసుకోవాలి, వేసుకోమన్నయ్య అన్న. అమ్మా అన్నయ్య అన్నాడు, సరే నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అన్నాడు. వచ్చేసాం లోనికి, ఇంకా మేము పడుకుని పోయాం. విద్యు అన్నయ్యనే అరుస్తున్నాడు, గబుక్కలు వేసి బయటకు వెళ్తే విద్యు అన్నయ్య అని విద్యు అన్నయ్య ఒక దెబ్బ వేసాడు మచ్చని. ఎందుకు వేసాడు, కంటెంట్ తీరా నాలుగింటికి లేచాడు, నాలుగింటికి లేచినందుకు ఇక నిద్ర పట్టలేదు. అంటే సర్లే మచ్చ వీడియోలు చేద్దాం కంటెంట్ తీయ అని అడిగాడు విద్యు సారు, చందు సారు. అడిగేసరికి వాడు కొంచెం వీడియో తీస్తానే పిచ్చి వచ్చేది, ఆ పిచ్చిలో ఇలా ఇలా కొట్టేసుకుని చందు సార్ని అక్కడ కొరికేసాడు బాడీకి. ఫోన్ లో పిచ్చోళ్ళని చందు సార్ వదిలేశారు. ఏంట్రా డబ్బు ఇచ్చి పిల్లల్ని అక్కడ విద్యు సార్నే, చందు అని చెప్పాను, విద్యు సార్నే కొరికింది అనేసరికి ఒక్కటే కొట్టారు విద్యు సారు. చందు సార్ ఇలా అందరం ఆపం, ఈసారి పడుకున్నారు ఒంట్లో వాళ్ళు అస్సలు బాగా జ్వరం మోషన్స్ తో, ఈయన అసలు ఏం తినలేదు, అలా పడుకున్నారు సత్య గారు. చందు గారు ఆపేశారు, అందరం ఆపేసాము, అయిపోయింది. మేమేం అనలేదమ్మా, కంటెంట్ ఇంది, ఇంత డబ్బులు పోస్తాం కదా, దగ్గర దగ్గర చాలా అయింది అని చెప్పారు. తెల్లారి అయిపోయింది, అలా కాన్ఫిడెన్స్కి వచ్చింది. సర్లే నానా అది ఇది అది ఇది అని బాగానే మాట్లాడింది వాళ్ళతో. అయిపోయింది, వీడియోలు చేయాలి కదా, కంటెంట్ ఇవ్వాలి కదా, మందు పోతేనే కంటెంట్ ఇస్తాను కూర్చున్నాను. విద్యు సార్ చందు సార్ వీళ్ళు ఏం చేశారు, మేమైతే పోయమమ్మని మళ్ళీ తెల్లారి ఇంకో ఫుల్ బాటిల్ ఇచ్చాను. ఆ దాంట్లో బ్యాగ్లో రెండు ఫుల్ బాటిల్ చక్కగా దాచుకుంది, ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోయారు మందుకి. ఇది తాగుతున్నాడు అది తాగుతున్నాడు. ఇప్పుడు కంటెంట్ చేయమన్నప్పుడు నువ్వు కంటెంటే చేయాలి, ఏదన్నా అంటే మమ్మల్ని ఇలాగా గట్టిగా చేయి నలిపే అన్నాడు బెడ్రూమ్ లాక్కెళ్ళి. విద్యు గారు చందు గారు వచ్చి దోశారు, ఏం చేస్తున్నావు మచ్చ కంటెంట్ ఇమ్మంటే ఆడవాళ్ళు, ఒకవేళ బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది, బెడ్రూమ్ లోకి వెళ్తే రానివాడు బయటికి పట్టేసుకుంటాడు చెయ్య, ఏమైనా మాట్లాడమంటే కొట్టేస్తాడు. అలాగే ఇంకో నన్ను ఇక్కడ కొరికి ఇప్పటికి వాపు ఇంకా నాకు తగ్గలేదండి. ఇక్కడ ఏం చేశాడు, వీడియో చేస్తున్నావు రూమ్ లో బెడ్రూమ్ లో, సత్య గారు వెనకాల కంటెంట్ కంటెంట్ ఇరా అంటే ఈయన కొట్టబోయి నన్ను ఏం చేశాడు, ఇలా గోడకు గుద్దేసి తల మీద కొరికేసి ఇక్కడ కొరికేసి చంపల మీద చంప మీద కొట్టేశాడు. గబ 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 వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆపేస్తే వాళ్ళ అక్కనే వాళ్ళ అక్క పోనీ నేను అన్న, తన దాకొత్తే ఒకలా మాట్లాడతావు, మా దాకొత్తే ఒకలా మాట్లాడతావు, మేము మనుషులు కదా నీ తమ్ముడైనా మనిషి అని నేను అడిగాను. గబగబ ఈ పక్కన ఉన్న వాళ్ళతో సతే పోనీ పోనీ ఏం కాదండి పోనీ పోనీ అని అన్నారు. అప్పుడు వీళ్ళు అన్న నాకు నిజంగా నేను అక్కడ నుంచి గంట దాకా లేగలేదండి అని కొట్టింది దెబ్బలకి. ఏడుపు నోరంతా ఉమ్ము గారిపోయి నేను అస్సలు ఆ దెబ్బ కోలుకోలేకపోయా, ఎందుకంటే ఈ తలెళ్ళు అక్కడ గట్టి తగిలేసి దాని చేసేసి ఇలా పెట్టలా గుద్దేశాడు. ఇప్పుడు కొట్టేతం తెలిసి తర్వాత కంటెంట్ కంటెంట్ అన్నాడు, కొట్టడం తెలుసు, చేతులట్టడం తెలుసు, అన్ని తెలుసు, అన్ని తెలిసి వాళ్ళ అక్క ఇలా ఇవాళ డబ్బులు ఇవ్వలేదని ఎంట్రీలో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటుంది కదా, మరి ఇప్పుడు ఈ మైక ఎంట్రీలో చెప్తున్న మైక ఒక్క మైక్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా కొట్టాడండి బాత్రూమ్ కి నైట్ పూట, కంటెంట్ కి ఇమ్మన్నందుకు అందరూ అదే రూమ్ లో కొట్టేసి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఎంత బాధపడతారు అటు పక్క వాళ్ళు, ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నారు డబ్బు, వాళ్ళు ఇచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు చేయాలి కదా, ఫుడ్ కి ఏమన్నా లోటు చేయలేదు వాళ్ళు, తాగితన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, తిన్నన్న ప్రతి ఒక్కరు బాగానే చూసుకున్నారు. 5 డేస్ షూటింగ్ అయితే ఈయన వల్ల నా 4 డేసే పెట్టారు మచ్చ వల్ల. ఏంటి కొట్టే మా ఫ్రెండ్ అని అయితే చంపల మీద కొట్టేశాడు వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు, అందరూ పోనీ పోనీ అన్నారు. వాడికి వాడే
వాడు నిజంగానే పిచ్చాడు, తెలివైన అయితే ఎవరు అనుకోవద్దు. వాళ్ళ అక్కే వడ్డీ డబ్బు తిప్పుతుంది, మా అక్క ఇవి నేను షూటింగ్ రానన్నా నాకు పెళ్లి చేయమనండి మా అక్కనే, యూట్యూబర్స్ అందరూ అడగండి అంటే వాళ్ళ అక్కనే ఎందుకు అడుగుతావు యూట్యూబర్స్ పెళ్లి చేయమని, నా అక్కకు ఉండాలి అవునా కదండి, నా పెళ్లి చేయట్లేదు, నా పిక్చర్ని చేస్తుంది, నన్ను షూటింగ్లు తీసుకొస్తుంది, నాకు హెల్త్ బాగుండట్లేదు, నా డబ్బు మా అక్క తినేస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఆ అక్క తెలీదా ఎలా ఇచ్చింది ఈ రోజు ఇంటర్వ్యూ ఆమా, డబ్బులు ఇవ్వలేదు అని ఫోన్ పే నెంబర్ ఎలా పెట్టుకుంది, అలా ఎలా అడుక్కో బుద్ధి అవుతుంది, ఏదంటే అది తింది, ఏదంటే అది దాసుకుంది, అన్ని బాగానే చేసుకుంది, కట్టికి దొంగ బుద్ధి తెలుసండి, ఛార్జర్ కూడా దెబ్బేసింది, ఛార్జర్ కూడా హైటెక్ బ్యాగింగ్ చేసుకుంటుంది ఆమె, ఫోన్ పే నెంబర్ పెట్టి యూట్యూబ్ లో డబ్బులు ఓకే ఆలస్యం అది వదిలేసి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు ఇంటర్వ్యూలో, వాళ్ళట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట 100కి ఎందుకు డైల్ చేశారట, ఆ పోలీసులు మనకు ఫోన్ చేసినట్టు చేస్తే మనం భయపడిపోయి వాళ్ళు బస్సు ఎక్కించినమాట. నిజంగా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సుజాత, ఒట్టే వాళ్ళ ఇద్దరి మీద మేము బస్ ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాక వాళ్ళు వాళ్ళు మాకు కాల్ చేశారు. చూపి అంటే నన్ను ఎవరో ఇప్పుడే కదా గొడవ అయింది ఇప్పుడే మళ్ళీ ఏంటన్ను అంటే మాట్లాడదమ్మా కంటెంట్ 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 అన్నాడు. కాలు చూపి మనం ఈ చూపి కంటెంట్ అని అడుగుతాడు. షూటింగ్ లో మొత్తం ఇప్పేసాడు, చూపిస్తాడు ఎన్నన్నా జరిగిన వాళ్ళక్క మాత్రం అతన్ని తీసుకొచ్చి మా రూమ్ లో పడుకోబెడతాడు. మీ తమ్ముడు మాకు కొరికేయచ్చు, మాకు చెప్పులతో కొట్టేయచ్చు, రాళ్ళతో కొట్టేయచ్చు, పచ్చి అమ్మ నా బూతులు తిట్టచ్చు, కానీ విజ్జు కూడా ఒక దెబ్బేసాడని నువ్వు ఏదో మూడో ప్రపంచం జరిగిపోయినట్టు ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందరిని బ్లేమ్ చేస్తున్నావు, అందరు గమనిస్తున్నారు యూట్యూబర్స్ అందరూ యూట్యూబర్స్ అట మొత్తం వాళ్ళ తమ్ముడు మీద అన్నారు కదా, ఇల్లు కడతామన్నారు కొంతమంది యూట్యూబర్స్, మా తమ్ముడికి మెంటల్ కదా ఏదో హాస్పిటల్ అంటదమ్మా ఏజ్ హాస్పిటల్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేస్తామన్నారు 5 లక్షలు పెట్టి ఎవరు చేయడం లేదు, మీ ఇల్లు యూట్యూబర్స్ ఎందుకు కడతారు, నువ్వు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా, అరగంటకి గంటకి షూట్ కే 10,000 తీసుకుంటున్నారు, ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు కదా ట్రీట్మెంట్ చేయించుకోలేదా, మచ్చ మచ్చ మచ్చని చెరగొట్టిందల్లా ఆమె, అంటే మొత్తానికి అగిపెట్ట మచ్చ నమ్మొద్దు అంటారు ఎవరు మీరు, అగిపెట్ట మచ్చ లక్కని ఆమె మొత్తం డేంజర్, అగిపెట్ట మచ్చ వాళ్ళ అక్క మొత్తం డైవర్ట్ చేస్తాం, ఆయన ఒక మెంట్లోడండి మంచిగా హాస్పిటల్ చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని పెళ్లి చేసుకొని పెళ్లి చేసిద్దా, లేకపోతే ఆయన మీద వ్యాపారం చేసి ఎవరి మీదకి వచ్చింది ఎవరిని కొట్టించిద్ది, ఇప్పుడు కోలుకోలేపోయి ఈ దెబ్బ వల్ల ఆయన వల్ల ఎవరిని ఇచ్చేసిద్ది, గొరికేసాడు ఏదన్నా అయ్యిద్ది ఇంజక్షన్ చేయించుకున్నాం వచ్చాక, ఆయన వల్ల ఎంత నష్టపోయాం మేము, అక్కడ భయం వేసేస్తే అయిపోతే మాట్లాడేయాలంటే అన్నా అని పిలుతా అన్నాను పిలుతాను అంటాడు, లేకపోతే అంటాడు రా ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ అక్క ఏమంటది వాణిండి అమ్మా అంటది, అంటే వాళ్ళ అక్క తెలీదా అంటే వాళ్ళ తమ్ముడు దెబ్బేసరికి వచ్చేది, మరి ఎటువంటి ఎదుటి మనుషులు కాదా, నువ్వు నీదేంటి మేము ఇంటర్వ్యూ ఇచ్చావని మీరు ఇలా చెప్తున్నాను నువ్వు అనుకోవద్దు, అక్కడ జరిగిన వాస్తవాలు వీడియోలు కూడా ఉన్నాయి, నీకు ఇచ్చిన డబ్బు ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మేమే అడుక్కోవచ్చు, ఆ పలానా షోకి వెళ్ళామండి మాకు అన్యాయం జరిగింది మాకు కూడా డబ్బే ఉండండి, ఎందుకు న్యాయంగా ఉన్నాం అందరూ న్యాయంగానే చేసుకుని వచ్చాం అక్కడ నుండి, ఆమె ఆమె కూడా న్యాయంగా తింది ఉంది అంతా ఉంది, ఎందుకు అబద్ధాలు బయటకు వెళ్ళి, నీ తమ్ముడు చేసింది కూడా ఇక్కడ ఉందిగా తప్పు, నీ తమ్ముడు ఏ తప్పు చేయకుండా తప్పుకు దిగిపోయారా, అంటే కావాలని విజయ్ గౌడ్ విషయం అయింది కాబట్టి ఇలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, కొట్టాడంటే విజయ్ గౌడ్ ని కొరికాడండి అమ్మ నా బూతులు తిట్టాడు అది ఆయన కొట్టాడు ఒప్పుకున్నాం పట్టలేదు అనలేదు మేము, జానగర్ నెలలో నేను 2 ఇంటర్వ్యూలు పెట్టించాను అందులోనే ఈమె ఏం మాట్లాడింది చూడండి, నా కోసం ఈ ఈ అగ్గిపెట్టి మా చాలా అక్క సుజాత వైజాగ్ సత్యం నిజంగా చాలా మంచి చూడండి, ఆయన లేకపోతే మేము హైదరాబాదే రాలేము, 5-6 ఇండ్లు అన్ని ఆయనే మాకు చూసుకుంటాడండి, ఆయన దేవుడు అని చెప్పినాం, వైజాగ్ సత్యే మొత్తం మాకంతా దేవుడు, మేము ఇలా వస్తున్నాం బస్సు దిగుతున్నామంటే మాకంటే గంట ముందు ఉంటాడు వెయిట్ చేస్తాడు, నన్ను అంతా చూసుకుంటాడు, నా టీవీ షోలు సినిమా షోలు అన్ని చూసుకుంటాడు, నిజంగా నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం గ్రేట్ అని మొన్న జనవరిలో అన్నారు, ఇప్పుడు మార్చి నెల వచ్చేసరికి విజ్జుగౌడ్ చేతిలో ఒక 2 దెబ్బలు తినేసరికి నన్ను నా మీద ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాను, నేను మంచోడు కాకపోతే ఒక 6 మంత్స్ లోనే బయటపడిపోతాను కదా, 6 ఇయర్స్ గా మొత్తం నాదంతా ఉంది డాటా అంతా, వాళ్ళు ఏ షోలు తీసుకెళ్లాను ఏ సినిమాల్లో పెట్టాను ఏ టీవీ షోలు అన్ని ఉన్నాయి నా దగ్గర, విజయగాడు ఇప్పుడు కొట్టాడని నేను చెడ్డోడి అయిపోయినాక, మీ తమ్ముడు కొరికాడు కాబట్టి ఆయన కొట్టాడు, లేకపోతే ఆయన ఎందుకు కొడతాడు, విజయగాడు కూడా ఏదో ఒక రోజు వస్తాడు, మేము కూడా త్వరలో ఒక ప్రెస్ మీట్ పెడతాము, మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్ సాటిలైట్ టీవీలు అన్ని పిలుస్తాము, మొత్తం వాడు చేసిన అరాచకాలన్ని బిట్టు బెట్టు వీడియో రూపంలో చూపిస్తాము, ఎంతమంది ఆడాలని అరాచ చేశాడు, ఎంతమంది ముసలిదాయని చూడకుండా రాకేష్ మాస్టర్ వైపు లక్ష్మి కూడా ఆయన కోరికాడు, మీ తమ్ముడు ఇన్ని చేస్తున్నాడు
మంచోడు మమ్మల్ని చంపేశారండి, మమ్మల్ని నరికేశారండి, ఎందుకు అబద్ధాలు అసలు? ఉన్నన్ని రోజులు శుభ్రంగా ఉన్నావు, మాతో షూటింగ్లు చేసుకున్నావు, నీ ఫోన్ పోయిందంటే మీ పిల్లలు అవి కూడా ఉంటాయి కాల్డర్, మాకు సత్య ఫోన్ ఇవ్వడం లేదు అంటున్నాడు కదా, నేను కాల్ చేసిస్తే ఆ ఎన్ని నిమిషాలు నేను మాట్లాడాడు ఏంటి అదంతా కాల్ డాటా కూడా నేను తీసుకొచ్చిస్తాను. తను ఏం అబద్ధం ఆడుతున్నారంటే, అసలు అక్కడ జరిగిన గొడవ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పనీయకుండా అందరూ ఆపేశారు, నేనేం మాట్లాడలేకపోయాను, కానీ నా గొంతు చూసి మా కూతురు గుర్తు, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఫోన్ పోయింది వాళ్ళ దగ్గర, ఫస్ట్ డే గొడవైనప్పుడే వెంటనే సత్య వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి ఆమెకు ఫోన్ ఇచ్చి ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఆమె చాలాసేపు అంటే ఫ్రీగానే మాట్లాడుకుంది, మనిషి ఏం పక్కన లేడు, ఎవరు అబ్జెక్ట్ పెట్టలేదు, ఆమెకు డబ్బులు కావాలి కాబట్టి ఆమె ఉంది షూటింగ్ చేసుకుంది, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయని అనుకుంది ఆమె. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది మీడియా ముందు, అసలు అదే ఏదో బంధించేసి ఏం చెప్పనివ్వలేదు అన్నట్టుగా అంటుంది. ఫోన్ వచ్చినా ఇస్తాడు, ఫోన్ చేసి ఇస్తాడు, అంతా ఫ్రీగా ఉంది, అట్లా ఏం లేదు అని ఆమె అబద్ధాలు ఆడుతుంది. 15 తారీఖు 4 గంటలకి 5 గంటలకు ఫోన్ ఈ లొల్లులో ఎక్కడ పడేసింది ఆమె, నాకు తెలిసి ఆమె ఎక్కడో బయట పారేసి ఉంటది, ఆమెకు బ్యాగులు అన్ని పట్టుకుని మాకెవరు చెప్పకుండా ఫామ్ హౌస్ బయటకు వెళ్ళిపోయింది, నాకు తెలిసి అక్కడే పడేసి ఉంటుంది ఆమె ఫోన్. తర్వాత లోపలికి వచ్చి నా ఫోన్ పోయింది, ఫోన్ పోయింది అని అబద్ధాలు ఆడుతుంది. అప్పటికి కూడా ఫోన్ కూడా కొనేసి ఇస్తామన్నా, ఇంకా మేము మనుషులమే కదా. ఆమె రోజు వెళ్ళిపోవడమేనండి ఫామ్ హౌస్ బయటికి, ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఆడేం చేస్తున్నాడు అసలు ఏంటి తర్వాత మా తమ్ముడికి టార్చర్ పెట్టారు, టార్చర్ పెడుతూ హౌస్ అరెస్ట్ చేస్తూ షూటింగ్ చేశారంటది కదా, షూటింగ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు తెలిసిపోద్ది ఒక మనిషి కంఫర్టబుల్గా ఉన్నాడా అనీజీగా ఉన్నాడా అనేది. మా అంతవరకు ఎందుకు దిస్ ఇస్ వైజాగ్ సత్య కానీ ఉప్పల్ వాళ్ళ అఫీషియల్ కానీ విజ్జుగౌడ్ కానీ మావన్నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, అంతతో చక్కగా డాన్సులు చేస్తూ బాగా బానే ఉన్నాడు లేదండి, తెలంగాణ తెలంగాణ పాటకి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు వాడు, ప్రతిదీ ఎంజాయ్ చేశాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అగ్గిపెట్టం వచ్చా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇంటర్వ్యూ చూస్తే చెప్పాలంటే ఏం చెప్తారు అగ్గిపెట్టం? నేను ఒకటే చెప్తున్నాను, నీ తమ్ముడు టాలెంటెడ్ అయితే అవ్వచ్చు, నీ తమ్ముడు బెస్ట్ ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు, నీ తమ్ముడు అవతల రోడ్ లో ఉన్నాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చివతి రోడ్ లో ఉన్నాడు, మధ్యలో నేను వారధిని. ఓకే, మా లాంటి వారధుల్ని మీరు కూల్ చేస్తే మీరు ఆ ఒడ్నే ఉంటారు, డైరెక్టర్స్ వేరే ఆర్టిస్ట్ దొరుకుతారు హైదరాబాద్ లో, అది గుర్తుపెట్టుకోండి. మేము లేకపోతే అసలు మీరు ఎలా ఫేమస్ అవుతారు చెప్పండి, కరెక్ట్ గా మాట్లాడుతున్నాం లేదా? మాలాంటి హెల్ప్ చేసిన వాళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంటి? 6 ఇయర్స్గా వాళ్ళ జర్నీ నా జర్నీ, ఇదిగోండి ఈమె వచ్చింది, ఏం ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో పండుకుండా మాట్లాడచ్చు, మా గల్లీలో ఉంటుంది చెప్పండి. వీళ్ళింటికి వెళ్ళాను నేను, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.